अड़ते भयपड़ पोलिस भयपड़ो लेते आंजने भयपड़ो लेते सुनील कुमार की भयपड़ो ఈ రకంగా ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి చెప్పొచ్చు కానీ ఏ బడ్డీకోట దగ్గరికి వెళ్ళినా ఏ టీ షాప్ దగ్గరికి వెళ్ళినా ఏంటి ఏం జరుగుతుందని చేతిలో పెన్ను కాగితం లేకుండా సర్వే కింద కాకుండా మనం మాట్లాడితే పచ్చి బూతులు అమ్మనా బూతులు తిరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇది గ్రౌండ్ రియాలిటీ అప్పర్ లిమిట్ మిరాకిల్ జరిగితే నాలుగు పార్లమెంట్ స్థానాలు మా ప్రస్తుత రైకాప పార్టీకి వస్తే చాలా గొప్ప సరే వర్షం పడుతుంది కాబట్టి ఇంకొక విషయం ఫాస్ట్ గా చర్చించి ముగిద్దాం ఏమంటంటే మరి తిరుపతి కొండలు బోడి గుండులు అని చెప్పి మరి పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు ఆయన ముద్దుగా అందరూ కరుణామయుడు అని చెప్పి కూడా పిలుచుకుంటున్నారు ఈ మధ్యన పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు మరి ఆయన మహా అయితే 1950 లో 52 లో పుట్టి ఉండాలి మరి 1920 లోనే మా ముత్తాత గారి ఫోటో మా ఇంట్లో ఉంది మరి ఆయన ఊర్లో 1952 దాకానో 54 దాకానో కెమెరాలు లేవట ఆ కెమెరాలు లేకముందు ఈయన కళ్ళతో చూసినప్పుడు తిరుపతి బోడుగుండుల్లా ఉండేవని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది ఆ వర్ణన చాలా జుగుప్సాకరంగా ఉంది అది భగవంతుడి మీద ఆయనకున్న భక్తిని తెలియజేస్తుంది తిరుపతి కొండలు బోడి గుండుల ఇదేంటి కరుణాకర్ రెడ్డి గారు మరి ఎంతో విద్యావంతులు మీరు ఈ రకంగా తిరుపతి కొండల్ని బోడి గుండులతో పోల్చి ఇలాగ అవమానించడం అది మీకు సబబ ఎందుకని మరి ఈ రకంగా మీ భాష అయితే అది కాదు మీరు ఎడ్యుకేటెడ్ బహుశా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మీలాంటి మామూలుగా బానిసలు చదువుతారు ఇతర కులాలకు సంబంధించిన ఈ పార్టీలో ఉన్న బానిసలు చదువుతారు మరి మిమ్మల్ని కూడా బానిసలుగా చూడాల్సిన దుస్థితి వచ్చిందా మీరు ఈ స్థాయి భాషకి దిగజారిపోవటం మరి చాలా బాధ అనిపిస్తుంది దయచేసి మీరు ఆ మాటల్ని వెరిఫై చేసుకోండి మీకు కెమెరా అన్నది తెలియకపోవచ్చు ఆ రోజు మీ కుటుంబం అనుకున్న పరిస్థితికి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా ఫోటోలు దిగే అవకాశం ఉండకపోవచ్చు బట్ మీరు గూగుల్ చేస్తే ఫోటోగ్రాఫ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుస్తుంది సుమారు 140 సంవత్సరాలుగా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మోతీలాల్ నెహ్రూ ఫోటోలే ఉంటే మీరు మీ చిన్నప్పుడు కెమెరా లేవని అప్పట్లో అలా ఉండేవని అసలు అప్పట్లో చిరుతపులి అనే జాతే ఆ పరిసర ప్రాంతాల్లో లేదని అసలు చెట్లే లేవని రేపొద్దిన మరి ఈ చెట్లన్నీ ఎర్రచందనం చెట్లన్నీ మేమే వేసాం కాబట్టి మా వాళ్ళు పీక్కుంటే తప్పేంటి మేము వేసిన చెట్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వేసిన చెట్లు ఈ నాలుగేళ్ళలో పెరిగిన చెట్లు మేము నరుక్కుంటే తప్పే ఉంది వీడుల్ని పచ్చని అరణ్యాలుగా మార్చిన మేము కూసిన కట్లు కొట్టుకోకూడదా రేపొద్దిన ఎర్రచందనంతో కొడితే చిరుతపులి చాలా ఈజీగా పారిపోతుందనే ఒక చట్టం తెచ్చి అఫీషియల్గా ఎర్రచందనం చెట్లని ఆ శేషాచలం అడవుల్లో దొరికే చెట్లతోనే ఆ చిరుతలు శేషాచలం చిరుతలు పారిపోతాయని చెప్పి ఆ చెట్లని అఫీషియల్గా నరికి కర్రలుగా తయారు చేసుకుని భక్తులు లెక్కలు రాసుకుని ఒక్కో భక్తుడికి ఒక్కో కర్ర ఇచ్చినట్టుగా రాసుకుంటారా ఇప్పుడు రోజుకు రెండు చిరుతలు పట్టాం మూడు చిరుతలు పట్టాం అని చెప్పి చెప్తున్నారు ఆ చిరుతల్ని ఆ తిరుపతి జూకి తరలిస్తున్నామన్నారు మరి నేను ఒక వార్త విన్నా మరి రేపో మాపో ఈ స్థలదాహం భూదాహం బాగా ఎక్కువైపోయింది మా ప్రభుత్వానికి మరి అక్కడ తిరుపతిలో ల్యాండ్ వాల్యూస్ కూడా బాగా పెరిగినాయి నాకు తెలిసి సుమారు ఒక 5000 నుంచి 6000 ఎకరాల మధ్యన తిరుపతి జూ మరి ఆ కొండ కింద ఉంది కాబట్టి మరి మా వాళ్ళ భూదాహానికి వేరే దగ్గరికి ఈ జూను మారుద్దాం మాకు ఇక్కడ దొరికి ఈ చిరుతల్ని ఈ ఉడతల్ని పెట్టాలంటే ఈ 5000 ఎకరం సరిపోదు అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని
అడవిలోనే ఏదన్నా మాకు అడవికి దగ్గరగా ఏదన్నా ఒక జూ